హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టిందండి సో భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకు పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో దానికి సంబంధించి మనం ఎలా చేయాలి ఈ యొక్క పథకం ఏంటి దానికి సంబంధించి క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం వీడియో చేసి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ ఎలా అని మీరు ఆందోళన చెందుతున్నారా అయితే మీరు ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదు అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించబడింది ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా పెన్షన్ పొందవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా అవసరం ఉంటుంది ఈ పథకం తర్వాత అరవై సంవత్సరాల నుండి డిపాజిటర్లు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు మీరు అందుకునే పెన్షన్ మొత్తం మీరు చేసే పెట్టుబడి మరియు మీ యొక్క వయసుపై ఆధారపడి ఉంటుంది ఏపీవై కింద ఒక వ్యక్తి కనీసం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మరియు ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను మేలో ప్రారంభించబడిందని కొంతమందికి ఈ విషయం తెలుసు మరి కొంతమందికి తెలియదండి సో తెలియని వారైతే మీరైతే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు అయితే అటల్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఈ పథకంలో ఎంత త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే అతను లేక ఆమె అరవై సంవత్సరాల వయసు తర్వాత నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ కోసం లేదా నెలకు రెండు వందల పది రూపాయలు మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది అంటే ఈ పథకంలో రోజుకు కేవలం ఏడు రూపాయలను జమ చేయడం ద్వారా నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు నెలకు మూడు వేల పెన్షన్ కావాలంటే నూట ఇరవై ఆరు రూపాయలు నాలుగు వేల పెన్షన్ కావాలంటే నూట అరవై ఎనిమిది రూపాయలు రెండు వేల పెన్షన్ కావాలంటే ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది మీకు కేవలం వెయ్యి పెన్షన్ కావాలంటే మాత్రం నెలకు నలభై రెండు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన పథకం మరియు ఎన్పిఎస్ లైట్ యాప్ ద్వారా ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలు చూసుకోవచ్చు ఈ పథకంలో చేరాలంటూ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు లేదా ప్రతి ఒక్కరికి నెట్ బ్యాంకింగ్ ఉండే అవకాశం ఉంటుంది అందులో కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెల డబ్బులు కట్ అవుతుంటాయి నలభై ఏళ్ల వయసులో జాయిన్ అయిన వారు అరవై ఏళ్ళు వచ్చే వరకు ఈ యొక్క డబ్బులను కట్టాలి పద్దెనిమిది ఏళ్ళ వయసులో జాయిన్ అయితే ఇరవై ఏళ్ళు వరుసగా కట్టాల్సి ఉంటుంది ఇలా భార్యాభర్తలు నలభై లోపు జాయిన్ అయ్యి నెలకు ఐదు వేల రూపాయల వరకు వచ్చే స్కీమ్లో కనుక చేరితే అరవై ఏళ్ల తర్వాత నెలకు ఇద్దరు కలిపి పదివేల రూపాయలు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి మీరు జాయిన్ అవ్వండి సో మీరు కేవలం నెలకు నూట ఇరవై ఆరు రూపాయలతో నాలుగు వేల రూపాయలు అనేది పొందవచ్చు అలాగే మీరు రెండు వందల పది రూపాయలు కనుక ప్రతి నెల కానీ మీరు చెల్లిస్తే మీకు ఐదు వేల పెన్షన్ అనేది పొందొచ్చు అనమాట సో అంటే మీకు రెండు వందల పది రూపాయలు లెక్కన చెల్లిస్తే మీకు ప్రతిరోజు పడే యొక్క అమౌంట్ వచ్చేసి కేవలం ఏడు రూపాయలు మాత్రమే అంటే రోజుకి ఏడు రూపాయలు లెక్కన మీరు జమ చేసుకుంటే మీరు అరవై సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా ఐదు వేల అనేది పెన్షన్ అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా